అనే చిరంజీవి గారు ఎక్కడ అనే పరిచయం నీకు? నా ఎంట్రీ ఇన్ టు ది ఫిలిం ఫీల్డ్ మొట్టమొదటి నేను చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి తాతావతారం తర్వాత సత్యాగ్రహం అనే ఒక సినిమా చేశాను జంజాల గారి దర్శకత్వం. అప్పుడే నీకు గుండు హనుమంతరావు పరిచయం. గుండు హనుమంతరావు నేను ఇద్దరం కలిసి గుళ్ళు కొట్టించుకుని ఒక విలన్ దగ్గర అసిస్టెంట్స్. ఓకే. ఆ సినిమా రిలీజ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం అయింది ఆ రోజుల్లో. రామానాయుడు గారు రిలీజ్ చేస్తున్నారు సినిమా చూశాడు ఆయన. చూసినప్పుడు అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు అసిస్టెంట్గా సుత్తి వేలు గారు కావాలని యాక్ట్ చేయాలి. ఆయన సుత్తి వేలు గారు ఆ రోజుల్లో విపరీతమైన బిజీ, అక్కడ ఇక్కడ ఇక్కడ అలా చేస్తుండేవాడు. ఆయనకి ఆ ఓపెనింగ్ రోజు రావటం కుదరలా. బాగా ట్రై చేశారు కుదరలేదు. రామానాయుడు గారు ఏమయ్యా ఆ సత్యాగ్రహం సినిమాలో ఎవడో గుండోడు బాగా చేశాడు అని పెట్టేట్టుగా మనం ఎక్కడ పడతాం మరి పాపం అతను చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పారు. అది చెప్పగానే ఈవి సత్యనారాయణ గారు ఇమీడియట్గా నాకు అత్తిలికి ఆ రోజుల్లో ట్రంకాల్ బుక్ చేసి కూర్చుంటే తర్వాత ట్రంకాల్ రాగానే వచ్చింది సార్ మీకు కాల్ అని అని చెప్తే అప్పుడు మాట్లాడటం అనమాట. సెల్ ఫోన్స్ అయి లేవు. అప్పుడు ఆయన ఫోన్ చేసి ఈవి సత్యనారాయణ గారు మీరు అర్జెంటుగా రావాలండి ఇలా అనుకుంటున్నారంటే అప్పటికి నేను ఎందుకు ఈ సినిమాలో వద్దు లెక్చరర్ జాబ్ చేసుకుంటున్నారు కదా ఉంటాయో ఉండవో వేషాలు అనే కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ కాల్ వచ్చింది. వచ్చినప్పుడు వెళ్తే అప్పుడు జంజాల గారు ఆ క్యారెక్టర్కి దేవరాయంజాల్లో షూటింగ్ ఒక హౌస్లో ఆవిడ కూర్చోబెట్టి తాడు కట్టి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చింది కదా ఇదంతా ఏమి లేకుండా ఇక్కడే చుట్టూ పంక్ స్టైల్ అప్పుడు స్టైలే ఇప్పుడు ఇమిటేట్ చేసి వీళ్ళు నన్ను ఆ స్టైల్ ఇమిటేట్ చేస్తున్నారు. ఓకే. అప్పటి నుంచి ఇక్కడ దాకా కొట్టించి తాడు కట్టి కొట్టారు అంటే గీత సరిగ్గా ఉంటుందా ఉండదా అని. ఓకే. అది అసిస్టెంట్ క్యారెక్టర్. అలాగా రామానాయుడు గారు జంజాల గారి దర్శకత్వంలో ఇది చేసినప్పుడు ఈ జంజాల గారు ఇటుగో బ్రహ్మానందం అని ఒకడు ఉన్నాడండి చంటబ్బాయి షూటింగ్ అప్పుడు నన్ను వైజాగ్ రమ్మని ఏదో వేషం కోసం చెప్పినప్పుడు చిరంజీవి గారికి పరిచయం చేశారు. చిరంజీవి గారికి పరిచయం చేసి బ్రహ్మానందం అని కాలేజీ లెక్చరరు అని చెప్తాడండి. మరి ఎంతవరకు తినదో మనకు తెలియదు. మరి సైకిళ్ళ స్టాండ్ దగ్గర కూడా ఉండొచ్చు కాలేజీలో పనిచేస్తున్నారంటే ఎక్కడైనా చేయొచ్చు కదా అని ఆయనకైనా స్టైల్లో దీనిలో చెప్తే ఆయన కూడా నవ్వుకుని ఎంతో అభిమానంతో చిరంజీవి గారు ఆహా అలాగండి వెరీ గుడ్ సార్ అని ఏదో ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ సరదాగా కామెడీ బిట్లు అది చెప్పవే బ్రహ్మం అంటే అది చెప్తూ ఇది చెప్తూ అది ఇది ఏది మాట్లాడుకుంటే మీరు ఇలా కాదండి నేను డాల్ఫిన్ హోటల్లో ఉన్నాను ఈవినింగ్ మీరు నా దగ్గరికి రండి అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళే వెళ్ళటంతోనే మొత్తం తీసి మన దగ్గర ఎప్పుడు వెళ్ళేటప్పుడు సెండ్ చేసుకుని వెళ్తాం కదా మనకు తెలిసిన ఐటమ్స్ అన్నీ టక 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 చెప్పేస్తుంటే నోనోను నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీరు తప్పకుండా చెన్నై రావాలి అదే ఐ మీన్ మెడ్రాస్ రావాలి వచ్చి మీరు సినిమాలో యాక్ట్ చేసేయాలి మీరు ఎలా సినిమాలో యాక్ట్ చేయాలో నేను చూసుకుంటా అని చెప్పి ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఫ్లైట్ ఎక్కింది ఆయనతోనే చిరంజీవి గారితో. అసలు చిరంజీవిని చూడటం అంటేనే ఒక రకమైన ఆహ్ చిరంజీవి అని అనుకుంటాం కదా ఆయనతో ఎక్కువ మాట్లాడటం రెండు ఆయన మరి దగ్గరికి తీసుకోవటం మూడు ఆయనతో పాటు ఫ్లైట్ ఎక్కడం ఓకే నాలుగు ఫ్లైట్లో కూర్చుని ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత అందరికీ పరిచయం చేసి బ్రహ్మానందం అని చాలా గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పి జంజాల గారి ద్వారా చిరంజీవి గారు రామానాయుడు గారు ఆ రోజుల్లో అవకాశం ఇచ్చారు కాబట్టి త్రిమూర్తులు లాంటి వాళ్ళ ముగ్గురికి నమస్కారం కృతజ్ఞతాపూర్వకంగా తెలిపి. ఓకే. మంచి పాయింట్ గుర్తు చేసేవాలి.